హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ఫిలిమ్స్ రీసెస్లో అవతవకలు అయితే జరిగాయి కాబట్టి వారి సంబంధించి మనకైతే విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డికి మణికంట రెడ్డి అయితే డిమాండ్ చేశారు వారి సంబంధించి ఒకసారి ఇక్కడ చూసుకుంటే చూడాలి ప్రతి ఒక్కరు లైఫ్స్కి షేర్ చేయండి అప్పుడే కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది మనకు కూడా ఇంకా డైరెక్ట్ టాపిక్కి తెలియపోతాం ఎస్ఐ కనీస అర్హత పరీక్షలో అవహతవులపై విచారణ జరిపించాలి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంట రెడ్డి ఇటీవల జరిగిన ఎస్ఐ కనీస అర్హత పరీక్షల్లో జరిగిన అవోతవలపై సమగ్ర విచారణ జరపాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంట రెడ్డిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తప్పుడు పరీక్షలకు మార్కు తేడాల్లో ఒక లక్ష యాభై వేల మంది అభ్యర్థులు నష్టపోయారని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అభ్యర్థులు న్యాయం చేయాలని లేని పక్షంలో అభ్యర్థులు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా నిలిచి పోరాటం చేస్తామని హెచ్చరించాడు ఎస్ఐ కానిస్టేబుల్ అర్హత పరీక్షలు జరిగిన అవతరాలపై విచారణ జరిపించి అభ్యర్థులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్లో పులకాట్లతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా కసిరెడ్డి మణికంట రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక అనేక ఇబ్బంది పడుతుందా అని ఆవేదన వ్యక్తం చేశారు చురొచ్చు ఫేస్ దాదాపు లక్ష యాభై వేల మందికి అన్యాయం అయితే జరిగింది కాబట్టి వాళ్ళు తక్షణమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఓడి మార్క్స్ యాడ్ చేయడమా లేకపోతే కొన్ని మార్పులు చేర్పులు చేసి కొంతమంది కన్నా న్యాయం చేయడమా అనేది ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి ఒకవేళ డెసిషన్ కానీ తీసుకోకపోతే వాళ్ళకి అండగా మేము ఉండి న్యాయం జరిగే వరకు పురాతం అయితే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంట రెడ్డి డిమాండ్ అయితే చేశారు ప్రభుత్వాన్ని అయితే కాబట్టి మనకి అయితే అయితే పాజిటివ్ డిషే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఓటి నినాదం ట్వంటీ టూ మార్క్స్ అయితే యాడ్ చేయాలి ఎస్ఐ కానిస్టేబుల్ విద్యార్థులకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు మనకైతే సీఎం కేసీఆర్ బహిరంగ సభ కూడా ఉంది కాబట్టి ఆ సభలో మేబీ మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే దాదాపు లక్ష యాభై వేల మంది యువత కాబట్టి ఇంతమంది మోతాదు అన్యాయం అయితే చేయదు ప్రభుత్వం అయితే ఏదో డిషిషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకేమైనా అప్డేట్స్ పోస్ట్ చేస్తాను ప్రతకొలైజ్ షేర్ చేయండి ప్రత్యేక అప్పుడు ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ థ్యాంక్ యూ